ఇలా షాపింగ్ వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుంది. ముందుగా ఏం కొనాలి, చాలామంది కొనరు, కొంతమంది కొంతమంది కొనేస్తారు. మన సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే అస్సలు పట్టించుకోరు. సో కొనే వాళ్ళకి ఎవరైనా షాపింగ్కి ఇవి నేను చూపించేవి చాలా యూజ్ అవుతాయి. ఇన్ని మేజర్వి మాత్రమే తీసుకున్నాను నేను. అండ్ ఫస్ట్ది అయితే ఇది మా నెలలో ముందు నుంచి ఫాలో అవుతున్న రబ్బర్ షీట్ అంటారు కదా, అదే డ్రై షీట్. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ చూసేద్దాం. ఇది కూడా ఏమైందంటే యాక్చువల్లీ నేను 2 సెట్స్ పెట్టాను. 2 సెట్స్ పెడితే ట్విన్స్ కదా, ఒకటే వచ్చింది. ఇంకొకటి ఆర్డర్ పెట్టాము, వాళ్ళకి ఫీడ్బ్యాక్ పెడితే ఇంకొకటి వస్తుంది. లేట్ అయిపోతుంది యాక్చువల్గా. ఇవన్నీ నేను వాష్ చేయాలి, ఇంకెన్నో రోజులు లేదు నాకు. మా అయితే చెప్పలేము ఎప్పుడైనా రావచ్చు అన్నారు. సో అందుకని నేను ఇలా ఒకదానితో చేసేస్తున్నాను. సేమ్ కలర్ సేమ్ ఇదే, ఇంకొకటి పెట్టాము. అన్నీ వాష్ చేయాలి ముందుగా. క్లాత్ బేస్డ్వి, వాషబుల్ ఉన్నవి అన్నీ కూడా వాష్ చేసుకోవాలి. నాకు మా సిస్టర్ చెప్తారు, చాలామంది చెప్తారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే కొత్తవి కదా. సమ్ కెమికల్స్ లాంటివి ఇలాంటివి ఉంటాయి. బేబీస్ ఏమో మనకి అప్పుడే పుడతారు, అవి అంటుకోవడం వల్ల లైక్ క్రాషెస్ అని ఇలాంటివి ఉంటాయి. సో వాష్ చేసుకుని అది కూడా చక్కగా ఎండలో ఆరబెట్టుకుని పట్టుకెళ్ళండి బ్యాగ్స్ అద్దుకుని. ఇది ఒక సెట్. ఇవి హ్యాండ్ గ్లౌజ్, సో లెగ్స్కి, అలాగే క్యాప్, నాప్కిన్ అండ్ డ్రెస్ అనమాట చిన్నది. ఇది మేజర్ కదా అని ఇది ఒకటి పెట్టాను. అది ఇద్దరికి ఒకొక్కటి పెట్టాను, తర్వాత తీసుకోవాలి. ఇంకా యాక్చువల్గా అయితే చాకలు కుట్టేస్తారంట పైన. ఫస్ట్ పుట్టగానే అది వేసేమన్నా మమ్మీని, అది వేసేమని. తర్వాత మనం ఇలాంటివి లేకపోతే పాత బట్టలు ఉంటే పాతలు కూడా వేసుకోవచ్చు, కానీ కొంతమందికి ఉండవు. యాక్చువల్గా నా దగ్గర ఉన్నాయి, మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నాయి. సో అవి ఇవి యూజ్ చేద్దాంలే అని ఇంక తీసుకోలేదు. తర్వాత మన అవసరాన్ని బట్టి కొనుక్కోవచ్చు కదా. అండ్ మనకి గర్ల్ బాయ్ కూడా తెలియదు అలాంటివి షాపింగ్ చేయడానికి. సో మనకు తెలియగానే దాన్ని బట్టి మనం షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే అయితే హగ్గీస్. న్యూ బాన్ది 2 సెట్స్ పెట్టాము. నార్మల్గా ఒకళ్ళు అయితే ఒక్కొక్కటి పెట్టుకుని బేబీ పుట్టాక ఎమర్జెన్సీవి మీరు తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసేసుకోండి. నేను 2-2 అంటే ట్విన్స్ కదా, సో ఎక్కువ నెసెసిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి అలా అన్నీ కూడా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఇది ఒకటి. ఇది మీరు హగ్గీసే తీసుకోవాలని లేదు, మన ఇష్టము. ఏదైనా సరే రకరకాలు వచ్చేసే ఇప్పుడు బయట. నేను నార్మల్గా మా సిస్టర్ని అడిగి నేను సెర్చ్ చేసి తీసుకున్న వాటిలో ఈ ప్రొడక్ట్స్ అన్నీ. ప్రొడక్ట్ మాత్రం ఏది మేజర్ అనేది మీకు చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇవి, ఈ స్వాడిల్ క్లాత్స్ అనేవి జస్ట్ రోల్ చేయడానికే కాకుండా మనకి బాత్ అయిపోయాక బేబీస్కి తుడవడానికి చాలా మెత్తగా ఉంటాయి, చాలా యూస్ఫుల్ చెప్తున్నాను. నేను నార్మల్గా 3 ఉన్న సెట్ తీసుకున్నాను. మన యూసేజ్ని బట్టి ఇవి సెట్స్ ఉంటాయి, 3, 5, 10 గోల్డ్ సెట్స్ ఉన్నాయి ఉంటాయి, యూసేజ్ని బట్టి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెట్ పైప్స్. వెట్ పైప్స్ యాక్చువల్గా నేను 3 ఉన్న సెట్ చెప్పాను ఇంటికి, అది కార్ట్లో యాడ్ చేస్తుంటే అవ్వలేదు అని చెప్పి మొత్తం 9 ఉన్న సెట్ తీసుకున్నాను. యాక్చువల్గా చాలా యూజ్ అవుతాయి వెట్ పైప్స్ అనేవి, సరిపో మనకి ఎన్నున్న ఎలాగో ఇద్దరు కదా, నాకు ఎలాగో యూజ్ అయిపోతాయి, ఫాస్ట్గానే అయిపోతాయి. బేబీస్కి పుట్టిన తర్వాత కొంతమంది ఊర్లో తెలియక అమ్మమ్మలో వాళ్ళు క్లాత్ పెట్టి తుడిచేస్తారు. ఫస్ట్ మా అక్క వాళ్ళు ఫస్ట్ బేబీకి అలాగే మెత్తటి క్లాతే తుడిచినా తనకి చిన్నగా ఉంటారు కదా ర్యాషెస్ వచ్చేసాయి, చాలా ఏడ్చేదన్నమాట. మాకు అప్పుడు తెలియలేదు. ఇంక తర్వాత వెంటనే వెట్ పైప్స్ పెట్టాం. ఇంకా అప్పటి నుంచి సెకండ్ బేబీకి అంతే. మా అక్క చాలా ఇవన్నీ సజెస్ట్ చేసింది మా అక్క అనమాట. సో ఈ వెట్ పైప్స్ చాలా యూజ్ అవుతాయి. ఎవరికైనా ఐడియా లేకపోతే మాత్రం చూడండి, ఇది మీరు తుడవడానికి ఇవే యూజ్ చేయండి. అప్పుడు వాళ్ళకి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, వెట్గా కూడా ఉంటాయి. స్లోగా, అది కూడా గట్టిగా తుడిచేయకూడదు పిల్లలకి, ఇప్పుడు కూడా సాఫ్ట్గా తుడుచుకోవాలి. నేను ఇవన్నీ కూడా వీడియో అయిపోయాక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను ఏం కొన్నాను అని చెప్పి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లోస్. అన్నీ 2-2 పెట్టాను అన్నాను కదా, డ్రెస్ ఒకటే రాలేదు యాక్చువల్లీ. పిల్లోస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా నేనైతే హోల్ ఉండి ఇలాంటివి తీసుకున్నాను, పెద్ద ఎక్కువ ఎత్తు ఉండదు. వాళ్ళని హెడ్ ఇక్కడ పెట్టడం వల్ల ఇది రౌండ్ ఉంటుంది అనమాట హెడ్ అండి. ఇప్పుడు అంటే అందరూ అప్డేట్ అయిపోయారబ్బా, పైగా ఏంటి బ్యాగ్స్ అద్దుకోవాలని కూడా చూసుకుంటున్నారు, బట్ స్టిల్ యూజ్ అవుతుందని పెట్టాను. మోస్ట్లీ అన్నీ ఒకటే కలర్ పెట్టాను నేను, ఎందుకులే అని చెప్పి. బేబీ బాయ్స్ తెలియదు, బేబీ ఇదో తెలియదు. సో
ఒకటే పెట్టా, ఇది మాత్రం లేవు, అందుకని వేరే వేరేది పెట్టాను. డ్రెస్సెస్ అలాగే పెట్టాను, బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కూడా అలాగే పెట్టాను. అండ్ ఇవి రెండు పిల్లోస్ మంచి పెట్టాలి. పిల్లోస్లో కూడా చూసుకోండి, అందులో రకరకాలు ఉంటాయి. గట్టిగా ఉన్నాయి పెట్టకండి, సాఫ్ట్గా ఉన్నాయి. ఇలాంటి చోట మాత్రం కొద్దిగా మీరు కాస్ట్ కటింగ్ అనేది డైపర్స్లో వెట్ వైప్స్ లాంటివి చేయండి, కానీ ఇలా పిల్లోస్ లాంటి దాంట్లో కాస్ట్ కటింగ్ చూసుకోకండి. కాస్ట్ కటింగ్ అంటే ఏం లేదు, తక్కువ ప్రైజ్ అని చూసుకోకండి, మంచి ప్రోడక్ట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా అయితే డైపర్స్ యూజ్ చేసేస్తాం, కానీ ఎప్పుడైనా మనం వద్దులే క్లాత్ కదా అనుకున్నప్పుడు, ఇది కూడా మా సిస్టరే సజెస్ట్ చేశారు. ఇవి పాలిథిన్ టైప్ అనమాట, పాలిథిన్ అన్నో ప్లాస్టిక్ అన్నో చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వచ్చి క్లాత్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ చాలా బాగా యూజ్ అవుతుంది. మా అక్క పిల్లలు అప్పుడు వర్షాకాలం కాదు యాక్చువల్లీ క్లాత్స్ వాడేవాళ్ళం, ఇప్పుడు రెయినీ సీజన్ నాకు సో ఆప్షన్ ఉండదు ఇంక డైపర్సే వాడాలి, ఆరవ కదా క్లాత్స్. సో ఎందుకన్నా ఉంటుందిలే అని చెప్పి ఏమన్నా 3 తీసుకున్నా అంతే, అవసరమైతే ఇంకా తీసుకోవచ్చు అని 3 కలిపి సెట్ ఇది. అండ్ ఇవే కాదు, క్లాత్ ఇవి వాడతారు లంగోటా లాంటివి కుట్టేసేసి, అవి కూడా యూజ్ చేసింది మా సిస్టర్ క్లాత్వి కూడా. అది మనకి నార్మల్ అప్పుడు యూజ్ అవుతాయి, కానీ రైనీ సీజన్ చూసుకునే వాళ్ళు మాత్రం అలాంటివి ప్లాన్ చేసుకోకండి. ఎందుకు అంటే రైనీ సీజన్లో మనకు అస్సలు ఆరవు, పైగా నాకు ట్విన్స్ అంటున్నాను కదా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే తర్వాత కొనుక్కోవచ్చు అనేవాళ్ళు చాలా చెప్తారు, అప్పటికప్పుడు హరీబరీగా సిటీలో అయితే మనకి ఇలాంటి షాప్స్ కలిపి అన్నీ కొనేయచ్చు, ఊర్లో మనకి ఏంటంటే ఎదురుగుండా షాపులు హాస్పిటల్స్ ఎదురుగుండా ఉంటాయి, అంత మంచి క్వాలిటీ దొరకవు. బేబీ పుట్టగానే వెళ్ళి కొనేస్తే అవంత మనకి నచ్చకపోవచ్చు. ఇలాంటివి చూసుకుని కొనుక్కోవాలి కదా మనం, మెత్తగా ఉన్నాయా ఎలాంటివి ఏంటి రేటింగ్స్ చూసుకుని మంచివి కొంటాం. నేను అందుకని ఇవన్నీ మేజర్ కాబట్టి ముందుగానే తీసేసుకున్నాను. దానికి కూడా చాలామంది చెప్తారు ముందు ఏమి కొనద్దు అని చెప్పి. ఇది ఎందుకు అంటే కాటన్ది నేను చూసి మంచిది పెట్టుకున్నాను, ఉడికొచ్చేస్తుంది పిల్లలకి కాటన్ పెట్టకపోతే. ఫారెన్లో ఉండే వాళ్ళకి ముందుగా చెప్తున్నా, అమ్మాయి అబ్బాయి చెప్పేస్తారు, వాళ్ళకి తగ్గట్టు బట్టలు కుట్టించేస్తారు, గోల్డ్ కొనేస్తారు. ఉన్నాయి లేండి నమ్మకూడదు అనట్లేదు నేను, కానీ ఇది నాకు మేజర్. ఎందుకు అంటే ఊళ్ళో ఉన్నాను కదా, మాకు సేమ్ హాస్పిటల్లో బేబీని చూడదు, వేరే హాస్పిటల్ పుట్టగానే తీసుకెళ్ళిపోవాలి. ఇంత చిన్న బేబీ అది కూడా ట్విన్స్, ఇలా పట్టుకుని తీసుకెళ్ళడం చాలా కష్టం కదా, ఆటో అయినా కార్ అయినా ఎలా అయినా బైక్ అయినా. అదే ఇది ఉందనుకోండి మనకి వెంటనే పుట్టగానే ఇచ్చేస్తారు తీసుకెళ్ళమని, ఉమ్మనీరు తాగేస్తారు కదా. సో ఇది చాలామందికి తెలియదు, కొనేసావా అనుకుంటారు, హ్యాపీగా బేబీని ఇంట్లో పెట్టుకుని ఎందులో అయినా సేఫ్గా తీసుకెళ్ళిపోవచ్చు, అందుకోసమే ఇది కూడా ఆర్డర్ పెట్టాను నేను. సో ఇదే రెండు, మీరు దీన్ని ఇంకో రకంగా యూజ్ చేయొచ్చు, ఇక్కడ బేబీని పక్కకు పెట్టుకోవచ్చు, ఇది ఇలా పిల్లోలా పెట్టు, సో డబల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కాటన్ లోపల, మనకి ప్లాస్టిక్ టైప్ చెప్పాను కదా షాప్స్ ఎదురుకుండా కొనేస్తే ఇంత మెత్తటిగా ఉండదు. ఇవి కూడా వాష్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను ఇది వాషబుల్లే, అయితే మంచి ఎండ కాసిన రోజు పొద్దున్నే వాష్ చేస్తే ఈవినింగ్కి ఆరిపోతాయి. వాష్ అంటే ఏమి మిషన్లో వేసేసి ఓ ఉతికి అక్కర్లేదండి, ఒకసారి సర్ఫ్లో పెట్టుకుని నార్మల్ దాంట్లో గుంజుకుంటే సరిపోతుంది. అలా వాషబుల్ అన్నీ వాష్ చేసుకోండి. నేను ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా మీకు ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇది వచ్చి ఎప్పటి వరకు యూజ్ అవుద్ది అంటే ఇది కూడా డౌట్ ఉంటుంది, కొంతమంది 5 మంత్స్, 7, 8 మన బేబీని బట్టి ఉంటుంది. ఇందులో ఉండేవాళ్ళు కుదురు ఉండేవాళ్ళు అయితే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం క్యారీ చేయడానికి బాగుంటుంది, టెంపుల్స్కి వెళ్తాం చాలా మొక్కులు ఉంటాయి, హాస్పిటల్స్కి వెళ్తాం చాలా టీకాలు వేయించాలి ఇలాంటివి ఉంటాయి, బేబీ చెకప్స్ ఉంటాయి స్టార్టింగ్లో, మోషన్స్ అని వామిటింగ్స్ అని ఇలా హాస్పిటల్స్ తిప్పడానికి ఇది యూజ్ అవుతుంది. బాగా అంటే బాగా యూజ్ అయ్యేదండి బేబీస్కి ఇది ప్రోడక్ట్ అనేది. అండ్ ఇంకొకటి మనం ఊర్లో వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, అలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం మంచి మెటీరియల్ కొనుక్కోండి, ఎందుకంటే పిల్లల్ని ఇంట్లో పడుకోబట్టి వాళ్ళకి ఉడుకొచ్చేస్తుంది, అందుకే నేను చూసి ముందుగా కొనుక్కుంది ప్రోడక్ట్, మెయిన్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే. ఇంకా కొన్ని మేజర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బేబీ పౌడర్ షాంపూ ఇవి అవి నేను ఇంకా ఆర్డర్ చేయలేదు, అవి ఆర్డర్ చేస్తాను. అండ్ పుట్టగానే హాస్పిటల్లో అడుగుతారు షాంపూకి, బేబీ షాంపూ అడుగుతారు, బాడీ వాష్ కూడా అడుగుతారు అనుకుంటా. సో ఇవి తీసుకోవాలి, నేను అమెజాన్ హాల్ కాబట్టి ఇది చేశాను, యాక్చువల్గా అమెజాన్ హాల్ కాదు.
సో చూసారు కదా నా ట్విన్ బేబీస్ కోసం నేను చేసిన షాపింగ్ ఇది మేజర్ అమెజాన్ హాల్ అండ్ నేను చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూసేయండి ఏంటేంటి అనేది వివరంగా సో నెక్స్ట్ నేను బేబీ బ్యాగ్ ప్యాక్ చేయడం కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇవన్నీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా అంటే చాలా వస్తాయి బేబీ ఫుడ్స్ అని అవన్నీ ఇవన్నీ సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో హ్యాపీగా చూసేయచ్చు అండ్ బై బై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో